Hello, Namaskaram, good morning, Adab, Assalamu Alaikum. Ladies and gentlemen, welcome to News and Views. Manado Suvisala Bharata Desham, Opukuntam. Prati Okkadiki Jeevinche Hakkundi, Opukuntam. Praja Swamame Paramavadiga Munduku Sagutunnam, Opukuntam. Partilaku Kodavantu Ledu, Nayakulaku Lotantu Ledu. Adi Opukuntam. Kani Patistamaina Vyavasthaku Pranam Poyalsina Nayakule, Burda Jalle Karyakramanni Modaledite, Ela Opukomantaru. మాటలతో కాకుండా చేతల్లో చూపించేదన్నాడు దేశం కోసం ఒకటయ్యేదన్నాడు ఏ నేరానికి కన్నీళ్లు ముందుగా హియర్ ఆర్ ద టాప్ 10 హెడ్లైన్స్ ఆన్ సాటర్డే మార్నింగ్ అమిడ్ రేజింగ్ డిబేట్ ఇంటెలిజెన్స్ హాట్ ఆన్ టెర్రర్ ట్రయల్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లాస్ట్ సెంటర్ షిండే ఎర్లీ టు బ్లేమ్ ఎనీవన్ ప్రభుత్వ ఘోర వైఫల్యం ప్రతిపక్షాల విమర్శల దాడి హైదరాబాద్ బాంబు పేలుళ్లపై దద్దరిల్లిన పార్లమెంట్ మనోళ్ల మహానిద్ర నిఘా హెచ్చరికలపై నిర్లక్ష్యమే పెను విషాదానికి కారణం నిద్రలో నిఘా ప్రాణాలు తోడేస్తున్న పోలీసు వైఫల్యం ఉగ్రవాదుల కదలికల్ని కనిపెట్టని కాకి తనిఖీలంటే చాలాన్లు రాయడమేనా కేంద్రం హెచ్చరించినా కాతరు చేయరా నిండు ప్రాణాలు బలైపోయాక నిందితుల వేటంటూ పోలీసుల హడావిడి ఇండియన్ ముజాహిద్దీన్ ఘాతుకమే పోలీస్ స్టిల్ గ్రోపింగ్ ఫర్ క్లూస్ ఇండియన్ ముజాహిద్దీన్ రోల్ ఇన్ బ్లాస్ట్ సస్పెక్టెడ్ విఐపి విజిట్స్ హ్యాంపర్ ప్రోబ్ ఈ నేరానికి ఈ కన్నీళ్లు వెన్ను విరిగి కన్ను కాళ్ళు పోయి శాశ్వత వికలాంగులుగా పలువురు క్షతగాత్రులది జీవన్మరణ పోరాటం తల్లడిల్లిన హైదరాబాద్ ఆరని నెత్తుటి గాయం హంతకులెవరు జంట పేలుళ్లతో సీనియర్ పోలీస్ అధికారుల మార్పు రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ నోట్ చివరిగా గుండె చెదిరిన నిండు నిబ్బరం విషాదంలోనే దిల్సుఖ్నగర్ ఘటనా స్థలంలో కొవ్వొత్తులతో మృతులకు నివాళి బ్రతుకు తెరువుకు వచ్చి బలయ్యం సంవత్సర కాలంగా ఇండియన్ ముజాహిద్దీన్ ముష్కరులు దిల్సుఖ్నగర్ ఆబెట్స్ బేగం బజార్ లో ఘాతుకానికి పాల్పడేందుకు సందులు వెతుకుతూనే ఉన్నారు ఇలాంటి వారిని ఏరిపారేయడంలో నిఘా సంస్థలు ఎందుకు వైఫల్యం చెందాయి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదా లేక హైదరాబాద్ మాటల్లో చెప్పాలంటే ఆ చల్తా హై లే అన్న యాటిట్యూడా కన్నీటిమయమైన అభాగ్యనగరం నగరంపై ఉగ్రవాదులు పంజా విసిరి 36 గంటలు నిందితుల కోసం గాలింపు ముమ్మరం ముగిసిన ప్రజానాయకుల పరామర్శ టూర్లు బురద జల్లుకునే కార్యక్రమం షురు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు ప్రభుత్వ నిఘా వైఫల్యమే అంటూ దాడి క్షతగాత్రుల పరిస్థితి హృదయ విదారకరం నిద్రలేచిన ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేదెన్నడు రాష్ట్రానికి నిర్దిష్ట సమాచారం అందలేదంటే ఎలా జంట బాంబుల పేలుళ్లకు వైఫల్యాలే కారణమా ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 20న ఉగ్రవాద దాడులపై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్యసభకు వివరణ ఇచ్చారు నిర్దిష్టమైన సమాచారం లేకపోవడం వల్లే చర్యలు చేపట్టలేకపోయామంటూ ముఖ్యమంత్రి స్వరం పెంచారు నిఘా సంస్థల వైఫల్యం అనుకోవాలా పోలీసుల నిర్లక్ష్యం అనుకోవాలా దిల్సుఖ్నగర్ లో గురువారం జరిగిన సంఘటన రాష్ట్ర రాజధాని హృదయాన్ని గాయపరిచింది సంవత్సరాలుగా గాఢ నిద్రలోకి వెళ్లిన ముష్కర మూకలు ఒక్కసారిగా నగరంపై పంజా విసిరి 16 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు మరో 120 మందిని త్వరితగతిన తేరుకోలేని విధంగా చేశారు సమస్యల్లా ప్రతిసారి ఇలాంటి ఘాతుకాలకు నిఘా వైఫల్యమే అంటూ జారుకోవడం దేనికి అద్దం పడుతుంది ముందస్తుగా చర్యలు చేపట్టలేకపోయినా నాకాబందీతోనైనా తనిఖీలతోనైనా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమవడానికి కారణాలేంటి దృఢ సంకల్పం లేకపోవడం వల్లే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపలేకపోతున్నామా లేక మేకపోతు గాంభీర్యం వ్యక్తం చేస్తూ ఇంటి సమస్యలతో సతమతం అవుతున్నామా
ఇలాంటి సమయంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవటానికి ప్రధాన కారణాలేంటి? ఉగ్రవాద చర్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి పద్ధతికి ప్రాణం పోయాలి? రాజకీయాలను పక్కన పెట్టి దేశం ఒక్కటిగా నిలబడేదెన్నడు? గాయం మానేదెన్నడు? కన్నీరు మున్నీరైన అభాగ్యనగరం. ఓకే, లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. కన్నీటిమయమైన అభాగ్యనగరం ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏకే మహంతి గారు, లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు, పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం, విఎస్ఎం, మాజీ సైనికాధికారి కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి గారు, శ్రీకాళహస్తి నుండి ఫోన్ లైన్లో లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి, పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం కూడా జాయిన్ అవుతారు. ముందుగా మహంతి గారు, మీతో ప్రారంభిద్దాం. అక్టోబర్ 2012 ఢిల్లీ ఇంటరాగేషన్ రిపోర్ట్ నా చేతిలో ఉంది. దిస్ రిపోర్ట్ వాజ్ సెంట్ టు ది గవర్నమెంట్. దాంట్లో ఒక వ్యక్తిని విచారించినప్పుడు అసద్ ఖాన్ 33 వయస్సు, తవక్కల్ నగర్ మహారాష్ట్ర నుంచి, ఇమ్రాన్ ఖాన్ 31 వయస్సు మహారాష్ట్ర నుంచి, సయ్యద్ ఫెరోజ్ మహారాష్ట్ర నుంచి, లంగ్డే ఇర్ఫాన్ ముస్తాన్ అంటూ మహారాష్ట్ర నుంచి వీళ్ల పేర్లు పొందుపరుస్తూ వీళ్లపై ఎలాంటి కేసులు ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సయ్యద్ మక్బూల్ అంటూ ఏదైతే మొత్తం విధ్వంసాన్ని రచించాడో, వీళ్ళకి డీజిల్, ఫైర్ క్రాకర్స్, యూరియాను వాడి ఏ విధంగా దాంట్లో పనికిరాని ఇనుప పదార్థాలు వాడి ఏ విధంగా బాంబులు చేయాలంటూ రూపొందించడం జరుగుతుందన్నట్టు చూపించారు. అదేవిధంగా వీళ్ళు అక్కడ పర్యవేక్షణ రెక్కికి వెళ్లిన విధంగా కూడా చెప్పారు. నిన్న హోంమంత్రి 16 19 20 రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామంటే మాకు నిర్దిష్ట సమాచారం అందలేదంటే స్ట్రైక్ చేసేవాళ్లైనా నిఘా సంస్థలైనా కానీ దిల్సుఖ్ నగర్ లో లేకపోతే రామంతపూర్ స్టూడియోలో రమకాంత్ కూర్చున్న సీటు కింద బాంబు ఉందన్న విధంగా చెప్తారా? ఇది పోలీస్ నిఘా సంస్థలు, పోలీస్ యాజ్ ఎ హోల్ కంప్లీట్ ఆర్గనైజర్స్ లాగా వైఫల్యం కనపడుతుంది, అదిలో ఏమి డౌట్ లేవు. అంటే ఎందుకు ఈ సంగతి మరీ మరీ జరుగుతాయి అంటే, జరిగిన 2007 ఇది గోకుల్ చాట్ లో ఇది దర్ ఇస్ అ సిమిలారిటీ ఉన్నాయి. గోకుల్ చాట్ అయినా కానీ, లుంబిని పార్క్ అయినా కానీ, ప్లస్ అది ఒకసారి జరిగింది, మక్కా మస్జిద్ అయినా, అది ఒక సిమిలారిటీ. గోకుల్ చాట్ గురించి అండ్ ఈ రోజు జరిగింది అది, అది అదే పద్ధతి, అదే ధోరణి, సిమిలారిటీ కనపడుతుంది. మీరు చెప్పిన వరకు దట్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వాజ్ గివెన్ అండ్ ఏమి చేసినారు అంటే, ఈ కనపడుతుంది నాకు మూడు కారణాలు కనపడుతుంది. ఒకటి అంటే దర్ ఇస్ ఎ టోటల్ ఇన్ఆడిక్వసీ ఎఫెక్టివ్నెస్ ప్రివెంటివ్ రెగ్యులేటరీ అండ్ డిటెక్టివ్ యాక్టివిటీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పోలీస్, అది ఒకటి నాకు కనపడుతుంది. అంటే అదిలో నిఘా సంస్థలు పని ఉన్నాయి, ఫీల్డ్ లా అండ్ ఆర్డర్ కంట్రిబ్యూషన్ ఉన్నాయి, అది చూడాలి, అది ఒకటి ఫస్ట్. సెకండ్ ఏమిటంటే అబ్సెన్స్ ఆఫ్ ఏ డెడికేటెడ్ అండ్ స్పెషలైజ్డ్ యూనిట్, అంటే కన్సన్ట్రేట్ చేయాలి ఈ పని మీద, కన్సన్ట్రేట్ చేసి ఉండాలా, లేదంటే ఎక్స్క్యూజ్ పోలీసింగ్ అయిపోయింది. మేము ఏం చేసినారంటే లా ఆర్డర్ లో బిజీ ఉన్నాం, మీరు ఏదే చేసినారో అదే చేసినారు. లాస్ట్ టైం ఒక సంస్థ ఇక్కడ క్రియేట్ చేసినాం, ఆక్టోపస్ చెప్పి, ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్, 35,831 ఆఫీసర్లని అన్ని విభాగాల నుంచి క్రోడీకరించారు. ఏమైంది ఆక్టోపస్ ఇమీడియట్లీ? ఐ థింక్ దిస్ ఇస్ ఇన్ September 30th రోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది, దాని తర్వాత October 1st ఉత్తర్వు వెలువడింది. అదే నేను వచ్చేస్తాను, అది 2007 అది క్రియేట్ చేసినాము. తర్వాత థర్డ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ ఇట్ ఇస్ నాట్ ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీబడి, ఇట్స్ అ ల్యాక్ ఆఫ్ నేషనల్ విల్ అండ్ డిటర్మినేషన్ టు రూట్ అవుట్ దిస్. ఇవన్ అది నాకు అది కూడా కనపడుతుంది. మీరు అక్టోపస్ చెప్తున్నారంటే ఈ రోజు కూడా అక్టోపస్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆ మోడల్ మేము తయారు చేసినప్పుడు చాలా స్టేట్స్ వచ్చి ఆ మోడల్ తీసుకున్నారు. అది మోడల్ ఏమంటే అది ఇంటిగ్రేటెడ్ మోడల్, అంటే ఇట్ విల్ హ్యావ్ ఏ ఇంటెలిజెన్స్ సెటప్, ఒక నిఘా సంస్థలో ఒక యూనిట్ ఉండాల, ఒక ఇన్వెస్టిగేషన్, ఒక ఆపరేషన్ యూనిట్ ఉన్నాయి. కానీ ఈరోజు కారణం చాలా ఉన్నాయి, ఆ సంస్థ ఒక డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ లాగా అయిపోయింది, ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా అయిపోయింది. అంటే ఇంటెలిజెన్స్ కంపోనెంట్ లేవు, ఇన్వెస్టిగేషన్ కంపోనెంట్ లేవు, అంటే మేము స్వయంగా వీ హ్యావ్ ఇన్కెపాసిటేటెడ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ బీయింగ్ ఎఫెక్టివ్.
అండ్ ఈ మొత్తం ఎందుకు జరుగుతుంది, యాటిట్యూడ్ ఉన్నాయి, కానీ ఆల్ దీస్ ఆర్ ఫాలోఅవుట్ ఆఫ్ పొలిటిసైజేషన్ ఆఫ్ పోలీస్ విచ్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే. అండ్ పీపుల్ హూ కెన్ డెలివర్ దే ఆర్ నాట్ అట్ ద కరెక్ట్ ప్లేస్, దోస్ హూ కెనాట్ డెలివర్ దే కెన్ ఆక్యుపై గుడ్ ప్లేస్, నాట్ పర్టికులర్ టు ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ద కంట్రీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇది అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ అవర్ సెల్ఫ్. మేము బేసికల్గా ఈ మూడు హౌ టు బి ఎఫెక్టివ్ ఇన్ ద ఫీల్డ్ పోలీసింగ్, కనపడాలా, ఇంపాక్ట్ ఉండాలా, విజిబిలిటీ ఉండాలా, ఆ లైన్ లో పోవాలా. మేము కనపడరు, వై షుడ్ ఏ క్రిమినల్ సార్ 3,000 మందికి ఒక పోలీసు ఉన్నారంటూ లెక్కలు చెప్తున్నాయి. సి ఇలాంటి సమయంలో అక్కడ ఉన్నదల్లా ఒక కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏ ఉంటే ఎక్కడైనా హోమ్ గార్డ్స్ ఇద్దరు లాఠీతో. అదే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఏ ఇంకెవరన్నా నాయకులు వెళ్తే దారి పొడుగునా పోలీసులు కనబడతా ఉంటారు. ఇది 1,000 3,000 4 ఉన్నారు, ఆ స్టాటిస్టిక్స్ ఇస్ వెరీ మిస్లీడింగ్ థింగ్. అంటే ప్రతి మాటకు ఆల్ ఈచ్ సిటిజన్ విల్ బి కవర్డ్ బై వన్ పోలీస్ మ్యాన్ లేవు. ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ పోలీసింగ్, ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ ఐ హావ్ టు క్రియేట్. వన్ మ్యాన్ క్రియేట్స్ ఇంపాక్ట్ అండ్ ఫియర్ ఓవర్ 2,000 పీపుల్. వన్ మ్యాన్ క్రియేట్స్ ఇంపాక్ట్ ఆన్ సెవెరల్ యాంటీ సోషల్ ఎలిమెంట్, దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ కమిటింగ్ ఎనీ క్రైమ్. అది ఉండాల. You are talking about the use and misuse of the number. I am not going into that. Use and misuse number is another issue. But what I am telling, the existing resources, if properly used and strategically used, it can always create. Okay. Vyavastha ento patishtanga unnadi, unna dantlone manam danni ye vidhanga patishtanga vaadukovalanna vidhanga Mohanty garu vyakhyal chesaru. జనరల్ కమల్ రామచంద్రరావు గారు, సి ఐబీ అంటుంది, రా అంటుంది, ఎన్టీఆర్ అంటుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, సిఐడి ఉంది, స్పెషల్ బ్రాంచెస్ అని ఉన్నాయి. ఇన్ని ఉన్నాక కూడా పటిష్టమైన చట్టం తీసుకొచ్చి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటూ ఒకటి తయారు చేశారు, దాని కింద ఎన్సిటీసీ అంటూ ఒకటి తీసుకొచ్చి వీళ్ళందరినీ ఇంటెలిజెన్స్ ఏ విధంగా మనం పంచుకోవాలన్న విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రాల్లో మా రాజ్యాంగ వ్యవస్థను, ఫెడరల్ వ్యవస్థను మీరు దెబ్బతీస్తున్నాయంటే మీకు సమాచారం పంపించినాక కూడా నిర్దిష్ట సమాచారం అందలేదంటే ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఇప్పుడు మోహంతి గారు కవర్ చేసినట్టుగా లాట్ ఆఫ్ ఏజెన్సీస్ ఉన్నాయి. కోఆర్డినేషన్ కూడాను పోస్ట్ కార్గిల్ రివ్యూ అయిన తర్వాత, కమిటీ అయిన తర్వాత స్టార్ట్ చేశారు. ప్రీవియస్ ఐబీ జోగిందర్ సింగ్ గారు కూడా సేమ్ పాయింట్ అన్నారు. తర్వాత కోఆర్డినేషన్ కమిటీలు స్టార్ట్ అయినాయి, నేషనల్ లెవెల్లో వచ్చినాయి. కానీ నా ఒపీనియన్లో ఏంటంటే ద ఇంటెలిజెన్స్ షేరింగ్ మాత్రం చాలా ఘోరంగా తయారైంది. ఈ కేసును వదిలేయండి. ఫస్ట్లీ ఇంటెలిజెన్స్ షేరింగ్ స్టేట్కి ఇంటెలిజెన్స్ ఇదవద్దు, సెంటర్ నుంచి స్టేట్కి ఇంటెలిజెన్స్ షేర్ అవ్వదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నట్టు షిండే గారు చెప్తున్నారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండ్ ఇంట్రోగేషన్ రిపోర్ట్ ఉంది రమాకాంత్ గారు, అది కూడా పంపించారు. అది కాదు, ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కానీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడేంటి, ప్రతిరోజు జాగ్రత్తగా ఉండండి అని వచ్చినాయి అనుకోండి, అందులో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇంటెలిజెన్స్ గా మార్చుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ. మార్చుకున్న తర్వాత నా ఒపీనియన్లో ఇప్పుడు జరిగిన ప్రాబ్లం ఏంటంటే, మార్చుకున్న తర్వాత దాన్ని సరిగా మానిటర్ చేయడానికి ప్రస్తుతం పరిస్థితులు సరిగా లేవు. ఎక్కడ అక్టోపస్ ఉన్నారు, ఇప్పుడు 6,000 ఎంతమందో ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మొన్న ఎక్కడ పేపర్లు చూస్తున్నారు, 350,000 మంది. కానీ ఆన్ గ్రౌండ్ మాత్రం యాక్చువల్ గా ఆయన అన్నట్టుగా అది ఒక టాస్క్ ఫోర్స్, స్ట్రైక్ ఫోర్స్ గా తయారైపోయింది. ఇంతకుముందు గ్రే హౌన్స్ లేకుండేది, ఇప్పుడు ఆక్టోపస్ అలా తయారైపోయింది. అట్లీస్ట్ గ్రే హౌన్స్ లో అట్లీస్ట్ పటిష్టమైన వ్యవస్థ ఏర్పరచుకున్నాం సార్. ఈ రోజు నక్సలైట్ ప్రాబ్లం లేదంటే అది ఆక్టోపస్ ఏం చేశారు, ఒక ఒక బేబీ లేక కూర్చోబెట్టారు, దాన్ని పెంచనివ్వలేదు, పెరగనివ్వలేదు. ఎప్పుడైతే మనం మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఎప్పుడైతే మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా బిల్డప్ చేయాలి. దాన్ని బిల్డప్ చేసి లోకల్ పోలీసు, ఇన్ఫర్మేషన్, డిటెక్టివ్స్ వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జరిగేది ఏమిటంటే, బ్లాస్ట్ అయినప్పుడు అలుమిని పార్క్ అయిన తర్వాత సేమ్ సెమినార్ వస్తుంది కనబడుతుంది. కానీ అంతకు మొత్తం మాత్రం ఐదుగురిని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక దిశలో వెళ్ళటం, ఒక పటిష్టంగా మనం ఈ డైరెక్షన్ వెళ్ళాలి అనే ఆ టెనాసిటీ ఉంది చూసారు.
అది లేదు. ఓకే, పాండురంగారెడ్డి గారు, ఎక్కడ లోపం జరుగుతుంది? సమన్వయ లోపం అంటూ భావించాలా, లేకపోతే బాధ్యత రహితంగా వ్యవహరించారనుకోవాలా, ఏ విధంగా చూడమంటారు? మీరు ముందే చెప్పారు, ఇది సువిశాల భారతదేశం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి, ఖటవార్ నుండి కామరూప్, అంటే ఓల్డ్ నేమ్ ఆఫ్ అస్సాం. ఇంత సువిశాలమైన భారతదేశంలో ప్రతి అంగుళం పోలీసు కానీ మిలిటరీ కానీ చేయడం అనేది దుర్భరం. షిండే గారు చెప్తున్నారు మేము అలర్ట్ చేసినామని, అది వేగ్ అలర్ట్ అండి, ఆనెస్ట్ చెప్తున్నా. ఎందుకంటే యాంటీ ఇన్సర్జెన్స్ ఆపరేషన్స్లో నాగాలాండ్ మిజోల్స్లో మేము ఉన్నాం, మా బాధర్స్. ఈ పోలీస్ వాళ్ళు రిపోర్ట్ ఏ విధంగా ఇస్తుంటారంటే ఒక జనరల్ రిపోర్ట్. ఇక్కడ ఇప్పుడు అఫ్జల్ గురు వారందరూ చనిపోయిన తర్వాత ఎవరికైనా తెలుసు ఏదుంటుందో, దీనికి రిటాలియేషన్ ఉంటాయని ఎవరికి తెలుసు? ఆయన చెప్పవలసిన అవసరం లేదు. పిన్ పాయింట్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా చెప్తారంటే, ఇంటెలిజెన్స్ చెప్తానండి, మేము నాగాలాండ్లో మేము ఉన్నప్పుడు ఈ పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేది ఇక్కడ ఉండండి, బ్రిగేడ్ నుండి మాకు వచ్చేది, మేము పోయేది 3-4 డేస్ తర్వాత అస్సాం అడవులు పోయిన తర్వాత ఏమి ఉండకపోయేది. ఆఖరికి మేమేం చేసినట్టే, ఆ పోలీసు ఎవరు ఇచ్చిందో వాళ్ళు మాతో ఇస్తే మేము కూడా మేము ప్రొటెక్షన్ ఇస్తాం పోతా ఉన్నారు. దాని తర్వాత నాట్ ఈవెన్ సింగిల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఇది కూడా అట్లా ఉన్నది, ఆనెస్ట్ చెప్తున్నా. తర్వాత ఇంకొకటి చెప్తున్నానండి, పోలీస్ వైఫల్యం అంటే ఒకటే నాకు తెలిసినంత వరకు ఏదోటదో, అది బీయింగ్ అన్ ఎక్స్ ఆర్మీ మ్యాన్ అండ్ ఫాట్ వాట్ వార్స్, ఐ మైట్ బి వెరీ దిస్ ఉండాలి బట్ నాట్ వాట్ వీ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ బుల్లెట్స్ విత్ కంపేర్ టు మెనీ రెగ్యులర్ ఆఫీసర్స్ హావ్ బీన్ రిటైరింగ్. లెట్ మీ ఆనెస్ట్ టెల్ యూ హియర్, ఇక్కడ ఏంటంటే పోలీస్ మ్యాన్ ఇండియాలో ఇప్పటికీ స్టిల్ ఈజ్ అ రెస్పెక్టెడ్ పర్సన్, స్టిల్ హీ పీపుల్ ఆయన అంటే గౌరవం ఉంది, భయం ఉంది, హేట్ అంటుంది, ఈ మూడు కూడా ఉన్నాయి. ఏ పోలీస్ మ్యాన్ విత్ అలాట్ ఈజ్ మోర్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ వాట్ విత్ ఓవర్ ఆల్స్ భయం, గౌరవం ఉంది, గౌరవం ఎందుకు ఉన్నది అంటే ఈ రాజకీయ నాయకులు చేయనీయరని ఉంది. అక్కడ ఏంటంటే నార్మల్ పెట్రోలింగ్ సఫిషియంట్ అండి, రోజు ఒక 4 గంటలు ఏతుంటుందో ఎక్కడ ఏతుంటుందో ఇద్దరు ఒక 500 yards వాళ్ళకి ఇచ్చి ఇక్కడ నుండి పెట్రోలింగ్ చేయండి. మీరు పెట్రోల్ కనుక రెగ్యులర్ గా చేసినట్టయితే ఇటువంటిది జరగకపోతుంది. ఇంకొకటి మొహంతి గారు, నిన్న అనురాగ్ శర్మ హడ్ గాన్ టు దట్ టెంపుల్, సో దాని వల్ల కొద్దిగా టైం లేట్ అయింది. ఒక వీళ్ళు ప్లాన్ చేసుకున్నదల్లా సాయిబాబా టెంపుల్లో హారతి ఇచ్చే సమయము, ఆ హారతి లేట్ అయ్యేది, లేట్ అయింది, 7:40 ఏదో అయిపోవాల్సింది. అప్పుడు అందరు ప్రజలు బయటకు వస్తారు. ఇంకొక పక్క పిక్చర్ కూడా తొందరగా స్టార్ట్ అయ్యేది, ఆ పిక్చర్ కూడా లేట్ స్టార్ట్ అయింది. ఒకవేళ ఆ విధంగా కాకుంటే క్యాజువల్టీస్ వుడ్ హావ్ బీన్ మచ్ మోర్. ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ దట్ యాంగిల్, దట్ ఈస్ ఇన్సిడెంటల్. The question is, why should an incident occur at all? Exactly. Whether at 6:05 or 6:10 or 6:15, beginning of cinema hall or closure of the cinema hall. And that's in crowded areas. It is all incidental. Why are we not able to prevent this incident and what we should do to prevent? ఇప్పుడు చెప్పినారు ఒక పోలీస్ మ్యాన్ ఒక లాఠీ టొప్పట 500 కంట్రోల్ చేస్తారు. హీఈస్ హింటింగ్ అట్ ద వెరీ బేసిక్ పోలీసింగ్ అండ్ ఐ ఆల్సో అగ్రీ విత్ హిమ్. ఎందుకంటే మాకు రెగ్యులర్ కంటి ఇప్పుడే ఫాలో అప్ మీరు చెప్పినారు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చినాయి, ఎగ్జాక్ట్ గా లేదు కానీ సెమీ ఎగ్జాక్ట్ గా ఉన్నాయి, కానీ ఏం చేసినాం అది ఫాలో అప్ ఒక సంగతి. కానీ కర్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఆన్ కంటిన్యూస్ బేసిస్, చెకింగ్ అండ్ ఫ్రిస్కింగ్ ఆన్ కంటిన్యూస్ బేసిస్, ఇది ఎక్కడ పోయింది? ఎందుకు చేయలేకపోతుండే? వన్ మెయిన్ రీజన్ ఎల్సీ, దర్ హాస్ బీన్ ఎ ప్రొఫెషనల్ డౌన్ గ్రేడేషన్ ఇన్ ద పోలీస్, అది ఒక సంగతి. బట్ ఎందుకు జరిగిందంటే టు మై మైండ్ ఇట్ అకర్స్ టు సమ్ ఎక్స్టెంట్ దట్ పొలిటిసైజ్ చేసిన పోలీస్. దెన్ పోలీస్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఏజెన్సీస్ ఆర్ పీపుల్ బియాండ్ ద రూల్ ఆఫ్ లా, బియాండ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ గ్రాడ్యువల్లీ ఇన్క్రీజింగ్, ఇట్ హాస్ టు బి పుట్ డౌన్. వన్స్ దట్ ఈస్ దేర్ దెన్ what is my commitment and dedication to work? I can do anything, there is no accountable, get away with it if I have a proper connection. I can occupy a position of responsibility which I don't deserve. So this politicization also is contributing to demoralization and ineffectiveness policy in the field. But I will not go by that alone. Adi okate unnai cheppi cheppanu, and inside whatever resources I am having, how best I am using and in how committed manner I am using, keeping the public interest and safety in mind is the question. Ante rajakeeya nayakula ee prodbalantone ee vidhanga jarugutundantu vamshalu enduku oka police vyavasthanu okay mee entata meer cheyandi ani enduku cheppalekapothunam? Cheppala, dhairyam undala, God must give us strength, but all people are not equal. Some people are certainly doing it. So transfer ayyete bhayam ledu, ante bhayam bhayapadtaru kontha mandi, kontha mandi compromise ayipotharu.
యు ఆర్ ఎంజాయింగ్, వై నాట్ ఐ ఆల్సో ఎంజాయ్ పోస్టింగ్స్? కానీ రాజకీయాలు ఒక సంగతి అండి, కానీ ఈ ప్రస్తుతం మాట్లాడిన దాంట్లో మటుకు ఏ మనిషి ఎక్కడున్నాడో, మనం ఎంతమంది హైదరాబాద్ వాళ్ళమో, ఎంతమంది రెసిడెంట్స్, ఎంతమంది బయట నుంచి వస్తున్నారో నేను కోటం రూట్ కాజ్ అది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు బంగ్లాదేశ్ కొంతమంది ఎంతమంది వచ్చేట్లయ్యారు లెక్క లేదు. ఏ మొహల్లాకి మీరు వెళ్ళి చూసినా సరే మనుషులు కనిపిస్తుంటారు. కనుక మెయిన్ మనం సెంట్రల్ ఏజెన్సీస్ లో ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఆధార్ కార్డు అన్నట్టు స్టార్ట్ చేసాం, ఓటర్స్ కార్డు స్టార్ట్ చేసాం, సోషల్ సెక్యూరిటీ నెంబర్, మనిషి ఎక్కడున్నాడు, పోలీసు వాళ్ళు మొహల్లాకు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ మనిషి ఎలా ఉండాలంటే ఇందాక పాండురంగా రెడ్డి గారు చెప్పినట్టుగా చుట్టుపక్కల ఇలా చూశాడంటే ఈ 30 మంది, 40 మంది, 100 మంది, 200 మంది తెలిసిన మొహాలే, ఆడెవడో కొత్తగా కనిపిస్తున్నాడు. ఆ టైప్ కొంతవరకు నాలెడ్జ్ రావాలంటే ఇష్టం వచ్చినట్టు మనుషులు పర్మిట్ చేయటం, సిటిజన్షిప్ లేకుండా అది అగైన్ ఇందాక మోహంతి గారు చెప్పారే, అలాగే అందులో పొలిటైజేషన్ ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కొంతమంది వచ్చారంటే వెస్ట్ బెంగాల్లోను ఇంకా మిగిలిన రాష్ట్ర బీహార్లోను ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా వాళ్ళని బ్యాకప్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఓట్లు ఇచ్చేస్తున్నారు. కనుక మనిషి ఎక్కడున్నారు ఏమిటి, సిటిజన్షిప్ ఏమిటన్న కారణం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తానికి కారణం అని నేను అనుకుంటున్నాను. ఓకే, లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు శ్రీ కాళహస్తి నుండి జాయిన్ అయ్యారు. జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, ఏ విధంగా చూడమంటారు, నిఘా వైఫల్యం అనుకోవాలా, నిర్దిష్టమైన సమాచారం లేదంటే నిఘా సంస్థలైనా ఏ విధంగా నిర్దిష్టమైన సమాచారం పంపించేవాళ్ళు? ఇప్పుడు నిఘా సంస్థల గురించి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గురించి ఇన్నిసార్లు జరిగినా కూడా దాని గురించే మాట్లాడుకుంటా ఉంటాం మనం, కానీ జరిగినది ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా సరే నిఘా సంస్థలు మన టాప్ హెవీ అయిపోయినాయే కానీ ఎంతో మంది టాప్ హెవీ అయిపోయి షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో వాళ్ళల్లో వాళ్ళ రైవలరీ పెరిగిపోయింది. కానీ డౌన్ ద లైన్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, ఫోకస్డ్ ఇంటెలిజెన్స్ అనేది ఇంతవరకు నేను చూడలేదు. ప్రతి దఫా మనం డిస్కస్ చేసుకుంటానే ఉన్నాం ఇది, ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇచ్చినా కూడా వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ లేదు. కానీ ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో టెర్రరిజం యాక్టివిటీ జరుగుద్ది, లేదా హైదరాబాద్ లో జరుగుతుంది. మూలాలే ఇక్కడ ఉన్నాయి సార్, మూలాలే ఇక్కడ ఉన్నాయి. సంవత్సరం 2007 జరిగింది, అప్పుడు అంతకు ముందు 2003 కూడా దిల్సుఖ్ నగర్ లో వీళ్ళు రెక్కీ చేశారని ఉన్నారు. ఇవన్నీ సమాచారాలు ఉన్నాయి. మీరు ఇంకా నిర్దిష్టమైన సమాచారం అంటే ఎలాంటి పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు, ఎలాంటి సీసీటీవీ కెమెరాలు పెట్టారు అక్కడ? మీరు సీసీటీవీ కెమెరా సంగతి మీరు చెప్తున్నారు, అది ఫంక్షనల్ లేదని ఎవరు ఇన్ష్యూర్ చేయాలండి? అది ఫంక్షన్, ఇప్పుడు సీసీటీవీ కెమెరా పెట్టగానే ఏమవుద్ది? దానికి ఉండే ట్రైనింగ్ కానీ, దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ కానీ, ఫంక్షనాలిటీ కానీ, ఆడిటింగ్ కానీ అలాంటి జరిగేది ఏం లేదు. పెట్టారా లేదా ఒకటి కొట్టుకొని పోతాడు ఆ ఇంటెలిజెన్స్ కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ ఏజెన్సీ అక్కడికి వచ్చేవాడు. నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ విఫలం అయిపోయినాయి అని చెప్పి మనం అనుకునే దానికన్నా వీటిని స్ట్రెంగ్తన్ ఎట్ట చేయాలా అనేది ఒక రకమైన ధ్యేయం లేకుండా పోతా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సెంటర్ షిఫ్ట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షిఫ్ట్ చేస్తారు. కంకరెంట్ లిస్ట్ అనేది లార్జర్ పిక్చర్ ఏంటంటే కంకరెంట్ లిస్ట్ అనే దాంట్లో ప్రతి చోట ఒక ప్రాబ్లం వస్తుంది మనకి. ఇప్పుడు అక్కడ టెక్నికల్ గా ఫెయిల్యూర్ అవటం, ఇప్పుడు పేపర్లు చదువుతుంది ఏంటి, వీడియో కెమెరాస్ వైరల్ కచ్చేది అంటే అకౌంటబిలిటీ లేదు. ఎవరో ఒక మనిషికి ఒక జాబ్ ఇచ్చాం మనం, ఖచ్చితంగా ఒక పీరియాడిక్ చెకప్స్ ఉండాలి. చెకప్స్ లేకుండా మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉండాలి. ఎంత హీనస్థితికి దిగుదరామంటే వీడియో కెమెరాలు పనిచేస్తున్నా మానిటర్ చేసే మానిటర్ ముందుకు ఎదురుగా కూర్చున్న వాళ్ళకి కూడాను ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడ ఎక్కడ కెమెరాస్ పనిచేస్తే ఎక్కడ చేయట్లేదు. ఒకటి లింగాల పాండురంగారెడ్డి గారు, వ్యవస్థ అంటూ ఉంది, చట్టాలు అంటూ ఉన్నాయి, పోలీసు వ్యవస్థ అంటూ చేసి ప్రతిసారి రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం వల్లనే ఈ విధంగా సాగుతుంది అన్న విధంగా వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఇలాంటప్పుడు ప్రజలను భాగస్వామ్యం, నిన్న ప్రజలను భాగస్వామ్యం చేయాలంటే మాపై ఎదురు దాడికి దిగారు కొంతమంది విశ్లేషకులు ఇక్కడ. ఆ విధంగా కాకుండా ప్రజలను కూడా భాగస్వాములు చేస్తే, అయ్యా వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, ఇక వీళ్ళ భాష వేరేగా ఉంది, వీళ్ళపై ఒక కన్ను పెట్టండి, వీళ్ళు ఏ విధంగా ఇక్కడ తిరుగుతున్నారు, వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు, అందరు మహారాష్ట్ర నుంచి, ఆ లాంగ్వేజ్ ఎవరు ఉంది, ఆ విధంగా ప్రజలను భాగస్వాములు చేస్తే వాళ్ళు కొద్దిగా లీడ్స్ అన్న ఇచ్చిన వాళ్ళు గారా మీకు? కరెక్ట్. పాండురంగారెడ్డి గారు, నిజమే, నిదానికి ఏతుంటుంది అండి. దీంట్లో వైఫల్యం అదే, మీకు రెగ్యులర్ పెట్రోలింగ్ చేసి దాని తర్వాత ప్రతి ఒక్క ఒక 500 గదాల లోపల ఆ పర్టికులర్ కానిస్టేబుల్కో పర్టికులర్ వాటి ఇన్స్పెక్టర్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు కొత్త వారు వచ్చారని ఒక రెగ్యులర్గా 4 గంటలు కనుక అక్కడ నడిచినట్టయితే
వీరి దోండి ప్రతి అంటే ఇప్పుడు ఒక పోస్ట్ ఇంకో పోస్ట్ ఉండి కనుక ఏ విధంగా చేస్తారు, రోజుకు 4 గంటలు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన ఏరియా బీట్ కనుక చేసినట్టయితే ఆ పోలీసును లాఠీని చూసి భయపడి ఇటువంటి చేయరండి. మీరు ఇంకొకటి చూడండి, సైకిల్ మీద వచ్చి పెడుతున్నారంటే లోయర్ మిడిల్ క్లాస్ ఉండే ప్రదేశంలో పెడుతున్నారు. ఇక్కడ ఇంకెక్కువ చేయవలసిన అవసరం ఉన్నది, దాన్ని మనం పూర్తిగా విస్మరిస్తున్నాం. తర్వాత ఇప్పుడు మోహంతి గారు మీరు విజ్ఞులు, చాలా అనుభవజ్ఞులు, తర్వాత మీకు మంచి పేరు ఉన్నది, మీకు బాగా తెలుసు ఇక్కడ పోస్టింగ్ కావాలంటే ఒక ఎమ్మెల్యే దగ్గర నుండి లెటర్ రావాలి, ఒక మినిస్టర్ దగ్గర నుండి లెటర్ రావాలి, అప్పుడే అతను ఆ సబ్ ఇన్స్పెక్టర్ గాని ఇన్స్పెక్టర్ గాని అవుతాడు. ఆయన చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయాలి సార్, అప్పుడే వాళ్ళ క్లియరెన్స్. నాకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డెమోక్రటిక్ వాటినే ఫ్యూడలిజం స్టార్ట్ అయిందండి ఆంధ్రప్రదేశ్ లో. ఇది ఎమ్మెల్యేస్ దే హావ్ క్రియేటెడ్ ఏ ఫీఫ్డమ్స్, ఆనెస్ట్ ఐమ్ టెలింగ్ యు. వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళు చెప్పిన వాళ్ళే రావాలి నాచురల్లీ. దట్ సర్టెన్ పోలీస్ ఆఫీసర్ మంచి వాడు అయినప్పటికీ దానికి మంచి ఉదాహరణ మోహంతి గారే, మంచి ఉదాహరణ మోహంతి గారే. మోహంతి గారు మీకు బాగా వినకపోతే నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్. ఆయన లాయల్టీ ఎవరికి? ఆ పర్టికులర్ ఎమ్మెల్యేకు ఉన్నది, పర్టికులర్ మినిస్టర్కు ఉన్నది. ప్రజలు ఇడిపోయిన వాళ్ళ పర్వాలేదు. తర్వాత విఐపి సెక్యూరిటీ ఉందండి, దాన్ని మొదలు తగ్గించాలి. ఎప్పుడైతే విఐపి సెక్యూరిటీ సోకాల్డ్ సెక్యూరిటీ తగ్గుతుందో అండి, అప్పుడు వాళ్ళు కూడా ఈ దేశ భద్రత వీళ్ళందరూ ప్రజలు ఆయనకు అంత భయం ఉంటే రాజకీయంలో మీరు ఎంటర్ కావాల్సిన అవసరమే లేదు, ప్లీజ్ అవసరమే లేదు. తర్వాత వీళ్ళు ఇంకా ప్రైవేట్ ఫంక్షన్స్కి పోతూ ప్రైవేట్ ఫంక్షన్స్ లో కూడా 3-4 గన్మెన్ తీసుకుపోతే ఎంత హీనమైన పరిస్థితి అండి. ప్రైవేట్ ఫంక్షన్స్ లో పోయిన గెస్ట్ ఆయన గెస్టే మేము గెస్టే ఈ గెస్ట్లు అని చేస్తుంటారు. అందుకని సార్ మోహంతి గారు మీరు యు మస్ట్ రికమెండెడ్ ప్రైవేట్ ఫంక్షన్స్ లో ఎప్పుడైతే విఐపీలు పోతారో పోలీస్ మెన్ గన్మెన్ షుడ్ నాట్ వాట్ ఎక్కపెన్. వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో ఉంటారండి, పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకంటే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. జూబ్లీ హిల్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడ 6-7 ఎందుకు గన్మెన్ ఎందుకండి? మీరందరికీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టించారు, ఒక దగ్గర ఉన్నారు, మొత్తం ప్రొటెక్ట్ చేయండి. ఎవరైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ లేనారో జూబ్లీల్స్ ఉన్నారో లెట్ దెమ్ హావ్ దేర్ ఓన్ పర్సనల్ సెక్యూరిటీ. అక్కడ ఎందుకంటే 6-7 ఓకే ఓకే. జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, ప్రభుత్వానికి సలహా ఇచ్చే విధంగా సాగుదాం. వీ హ్యావ్ అనదర్ 6 మినిట్స్. సో ఏ విధంగా ప్రభుత్వం అయినా కానీ సమన్వయ లోపం లేకుండా అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒకటై దేశం కోసం పోరాడాలన్న విధంగా సూచన ఎలాంటి సూచన చేయనున్నారు? నన్ను అడిగితేనండి, ఈ పోలీసులకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలండి. వాళ్ళది అకౌంటబిలిటీ ఒక పక్క ఉంచి యూ గివ్ దెమ్ ఎ ఫ్రీ హ్యాండ్ దే విల్ బ్రింగ్ ఎవ్రీ కల్ప్రిట్ టు ద బుక్. కానీ వాళ్ళకి మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వం, ఎందుకంటే మనం డెమోక్రసీ. ఈ మనం మిస్ప్లేస్ డెమోక్రసీలో ఏమవుతుందంటే ఒక అధికారం ఇచ్చిన మనిషికి మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా రెస్పాన్సిబిలిటీ ఇస్తాం, కానీ అతనికి ఇచ్చి ఓకే నేను పోయి ఫలానా వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తాను అనేటప్పటికి అయ్యా నన్ను తీసుకుపోతావు పోలీస్ స్టేషన్ కి, నాకు ఇంత మధ్య పలుకుడు ఉంది, ఒక ఈ పార్టీ ఆ పార్టీ అందరు వచ్చేసి ఈ మైనారిటీ ఆ మైనారిటీ అందరు నిల్చుంటారు ఆయన ముందు. అంతే సార్, సి ఒకటి ఏఆర్కే రెడ్డి గారు జ్యూరిస్డిక్షన్ వస్తుంది. నేను ఇక్కడ అయిందంటే నో అది మా పోలీస్ స్టేషన్ లో రాదు, మీరు ఇంకో పోలీస్ స్టేషన్ చెప్పండి, రామదుపూర్ కు రాదు, అది హిమాయత్ నగర్ కు వస్తుంది, హిమాయత్ నగర్ కాదు అది అంబర్పేట్ కు వస్తుంది, దీంట్లోనే సగం సమయం ముగుస్తుంది. క్లియర్ స్టోరీ ఏంటంటే అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ వితౌట్ అథారిటీ. నేను చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళు ఎప్పుడన్నా అనరు ఇది నాది, నా పోలీస్ స్టేషన్ కాదు, మీ పోలీస్ స్టేషన్ అనేది ఈ ఏరియా నాది కాదు అనేది అప్పుడు అనరు వాళ్ళు. మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అకౌంటబిలిటీ పెడుతున్నారు, కానీ వాళ్ళకి అథారిటీ ఇవ్వటం లేదు, రెస్పాన్సిబిలిటీ ఇస్తారు కానీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదు. దీంతో వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ఎ ఫెటర్డ్ హ్యాండ్. వాళ్ళకి హ్యాండ్ కఫ్స్ ఇచ్చి పనిచేస్తుంటే ఇన్ ఏ డెమోక్రసీలో అశ్విని కుమార్ అండి ఫేమస్ బిఎస్ఎఫ్ చీఫ్ అన్నారంటే వర్స్ట్ సఫరర్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫోర్సెస్ ఇన్ డెమోక్రసీని, వర్స్ట్ సఫరర్స్. వీళ్ళకేమో కలెక్టివ్ వాయిస్ లేదు, వీళ్ళు ఏది చేసినా సరే తప్పు పెట్టేస్తారు. ముందు ఎప్పుడైనా సరే టార్గెట్ చేసేది పోలీసుల్ని, ఏ ఎడ్యుకేషన్ తీసుకొని ఇండి, క్రైమ్ తీసుకొని ఇండి, లెస్ లా అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా సరే ఫస్ట్ యూ బ్లేమ్ ద యూనిఫామ్డ్ పీపుల్. అందువల్ల ఏంటంటే మనం వాళ్ళకి ఒక్కరు ఫ్రీ హ్యాండ్ ఇస్తే డెఫినెట్లీ పర్ఫామ్ అండి. ఇప్పుడు చూడండి మన వాళ్ళకి సంబంధం లేని విషయం నిమజ్జనం గణేష్ చవితి టైంలో నిమజ్జనం చేస్తారు, పోలీసులు ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందో దాంతో? ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి. అది అక్కడ జరగదు ఈ క్రైమ్ అండ్ డిటెక్షన్ లో, ఎందుకంటే అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయంతో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఎవరు. ఈ నేషనల్ టెర్రరిజం యాక్ట్ గురించి కూడా ఈ ట్రాన్స్లేషన్ ఇంతకు ముందు చెప్పాను, ఈ కంకరెంట్ లిస్ట్ ప్రాబ్లమ్ మనం సార్ట్ అవుట్ చేసుకున్నంత వరకు ఈ ప్రాబ్లం వస్తానే ఉంటది. ఓకే, మోహంతి గారు ఏ విధంగా వ్యవస్థను పటిష్టపరచాలంటారు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా ఏ విధంగా చేయమంటారు?
See, now we must mean business. Yes. And enough is enough. How long will you wait for periodical occurrence and then this kind of discussion and different views and all? Okay, sir, meer chudandi oka incident ayipoyina tarvata ee vidhanga hadavidu unte dani patishtanga chestare danikanna mundu enduku meeru charyalu cheyapadalekapotharu aa patishtamaina charyalu. Exactly, I told before that preventive action should be effective. Ante ippude we discussed about the connectivity between the police and the public and all that is there, fine. Independence is fine, depoliticization is also fine. But what is also required is that effectiveness on our own. We must act. We will act, and if these things will certainly facilitate things better. And we must have, especially keeping Andhra Pradesh incident in mind, we must strengthen the octopus and regroup it, integrate the intelligence and detective unit, make it accountable, make it totally committed and dedicated unit, and improve the ground root level, that is basic policing. Malli malli chaptaru lati convert, that is correct. We must do that. Let us not plead helplessness. Let us build up a determination and will to fight, and we can fight. Police is very vibrant. It can fight and it can control. But the analysis lo inkokadu kuda analysis cheyalani Ramakanth garu information ochindani ekkada chadutunnan aa information ochaka state level lo dani percolate chesara ఎవరెవరికి అందింది ఎఫెక్టెడ్ పీపుల్ ఇందాక మోంతి గారు చెప్పినట్టు పోలీసింగ్ చేసి వాళ్ళ వాళ్ళు కరెక్ట్ గా అందిందా లేదా అది ఎక్కడో ఫైల్లో పడేసి పడేసి పత్రికల్లో ఇస్తే కూడా ఏం తప్పేంటి సార్ దాంట్లో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కి ఇచ్చింది అలర్ట్ ఇచ్చింది మీరు ఇవ్వలేకపోయారు కరెక్ట్ ఇప్పుడు మామూలుగా ఎక్కడో బ్యాగ్ ఉందండి అన్అటెండెడ్ జాగ్రత్తగా ఉండండి అని రైల్వే స్టేషన్ అనౌన్స్ చేస్తుంటే ఖచ్చితంగా ఒక ఐదుగురు నలుగురు వచ్చి అంటారు సస్పిషియస్ సార్ అక్కడేదో పడుంది ఎవరు అక్కడేదో బ్యాగ్ పెట్టుంది ఎవరు ముట్టుకోవట్లేదు అని నేను కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు కానీ ఏంటంటే అలర్ట్నెస్ అవేక్నింగ్ మనిషిలో అండర్స్టాండింగ్ ముందు చూసారు పెరుగుతుంది పాండురంగారెడ్డి గారు మీరు ఇచ్చే సూచన మోహంతి గారు లెఫ్టినెంట్ జనరల్ చెప్పి చాలా వరకు కరెక్ట్ ఎంతవరకు అయితే ఏతుంటుందో అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఫ్రీడమ్ ఈ మూడు ఉన్నప్పుడు తప్పకుండా ఈ చర్యలు తీసుకోవచ్చు ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్ మొదలు మనం ప్రివెన్షన్ చేయాలండి ప్రివెన్షన్ చేయకుండా ఈ ప్రివెన్షన్ చేయాలంటే వాడు చెప్పిన అన్ని కూడా మనం అమలుగంత చేసినట్టయితే ఈ ఇంటెలిజెన్స్ లోప ఇంతవరకు అయితే మనం విశ్లేషించి ఇంతవరకు ప్రజలకు పోతుందో అదేవిధంగా ప్రజలను కూడా భాగస్వాములు ముఖ్యంగా ఎన్సీసీ క్యాడెట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా మీ ఉన్న మీ ప్రాంతాల్లో జరుగుతున్నది మీరు కొంచెం చెప్పండి అండ్ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు కనుక చెప్పినట్టయితే ఐఎమ్ షూర్ we can what na control reddy garu prevention is better than cure kanna nenadi prevention is only cure antanu ilanti places lo prevention is only cure yes. slight modification okay rajakeeya nayakulaku chetuletti jodichedi policelaku swechaniyandi vaalla pani vaallu cheyaniyandi have a wonderful weekend jagrataga undandi I'll see you soon.